హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ మొన్న నేను గింజలతో కారం పొడి ప్రిపేర్ చేశానండి చాలా బాగుంది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉందండి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఆ రెసిపీ అనేది ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి కాబట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియో అనేది చూసేయచ్చు ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూస్తున్న ఒక చిన్న గూడు ఏదైతే ఉందో అదైతే నేను నిన్న చిలుకూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందండి ఎంత బాగుందో చూడండి ఇక్కడైతే ప్లేస్ చేశాను దీన్ని మళ్ళీ మార్చి ఇంకోసారి కూడా సెట్ చేశాను ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను మీరు కూడా ఒక చిన్న ఐడియా అయితే ఇచ్చేసేయండి ఎక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి రెండైతే తీసుకున్నానండి ఒకటైతే ఇక్కడ అనమాట కిచెన్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్లో ఇలా పెట్టేశాను ఇంకోటి కిచెన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓవెన్ పైన పెట్టాను అనమాట ఇక్కడైతే బర్డ్స్ చూడండి ఎంత బాగా కూర్చున్నాయో ఇక్కడ మనీ ప్లాంట్ కూడా ఉంది కాబట్టి మనకు ఏదో చెట్లల్లో అలా గ్రీనరీలో అలా ఉన్నట్టు అనిపిస్తూ ఉందనమాట ఇక్కడ కూడా ఇక్కడ పెట్టాను ఇంకోటి అది ఒక మోడల్ ఇది ఒక మోడల్ అండి ఇది కొంచెం మనకు రౌండ్ మోడల్ వస్తుంది ఇక్కడే నాకు వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసి పెట్టాను కాబట్టి నీట్గా బాగా అనిపించింది నాకైతే ఇక్కడైతే వేడి భలే ఉందండి మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరుండే ప్లేస్లో ఏ విధంగా వేడి ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మాకైతే కడపలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందండి మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి కొంచెం తక్కువే ఉంది కడపలో అయితే విపరీతంగా ఉంటుందండి ఇదిగోండి నేను రీసెంట్గా కొనుక్కున్న ల్యాప్టాప్ అనమాట హెచ్పిది భలే ఉందండి భలే స్టైలిష్గా ఉందన్నమాట పీస్ అయితే ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ కూడా దాంట్లోనే చేస్తూ ఉన్నా ఇక్కడ శ్రీనివాస కళ్యాణం ఫోటో అయితే చాలా బాగుంటుందండి నాకైతే భలే ఇష్టం అనమాట దానికి మాల వేయడం ఇప్పటికప్పుడు మర్చిపోతూ ఉన్నాను దాంతోపాటు తీసుకున్న మాల కొంచెం చిన్నది అయిందండి ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు కొంచెం పెద్ద మాల తెచ్చుకుందాం అనుకుంటూ ఉన్నాను ఇంకా పొద్దున తెల్లారినప్పటి నుంచి కూడా ఎండ అయితే విపరీతంగా వస్తుందండి ఇంకా ఎవ్రీ డే లాగానే మేము మార్నింగ్ టైంలో అయితే టెరస్ పైకి అయితే వెళ్ళామండి మొక్కలు చూపిస్తాం చూడండి ఎండ దెబ్బకి ఏ విధంగా అయిపోయాయో భయంకరంగా అయిపోయాయండి నాకైతే చాలా బాధేసింది అంటే కొన్ని మొక్కలు అయితే నిలువుగా ఎండిపోతున్నాయి బాగా వాటర్ వేస్తున్నా కూడా నిలువుగా ఎండిపోతుంటే ఎందు బాధ అనిపిస్తూ ఉంటుందండి అంతే కదండి ఎవరైనా సరే మనం మంచిగా సాకుంటూ ఉంటే అది ఒక్కసారి అటు చచ్చిపోయింది అనుకోండి ఎంత బాధేస్తుందో కదా ఇక్కడ స్వరపాద అయితే మొన్నటి వరకు ఎంత బాగా వచ్చేదో ఈ మధ్య అయితే అంత గిడసారిపోయినట్టు అయిపోతూ ఉంది కొత్త కొమ్మలు అస్సలు రావట్లేదు దానికి ఎంత ఫెర్టిలైజర్ వేసినా కూడా రావట్లేదు అది కాక ఆకులు అయితే పండుపారిపోతున్నాయండి బాగా పండుపారిపోయేసి మొత్తం అలా నిండు నిలువు కూడా ఎండిపోతూ ఉన్నాయి అన్నమాట ఏం చేయాలో అర్థమయ్యట్లేదండి అసలు మీకు ఎవరికైనా గరా ఇలా కాకుండా ఉండడానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మొన్న అయితే ఈ చెట్టు ఇది పొట్లకాయ చెట్టు అండి ఎంత బాగా తీగ బాకేసి బాగా పై పైకి వెళ్ళిపోతూ ఉన్నదనమాట ముందు రోజు ఈవినింగ్ వచ్చేసి చూస్తే ఎంత బాగుండదో మళ్ళీ రోజు మార్నింగ్ వెళ్ళేసి చూస్తే అలాగైపోయింది చాలా బాధేసిందండి ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి దోశ చేస్తున్నాను కొంచెం దోశ పిండి పట్టినప్పుడు ఒక టూ త్రీ టైమ్స్కి వచ్చేలాగా చేస్తానన్నమాట అది బాగా ఫర్మెంట్ అయింది కాబట్టి అంత అయితే ఉంది అంత పిండి అయితే లేదులేండి ఇప్పుడు నేను చేసింది దోశ వేస్తున్నానండి అయితే ఆల్రెడీ పల్లీల చట్నీ చేశానండి ఈ ఎండాకాలం దోశలు తినాలంటే పెద్ద పరిశ్రమలాగే ఉంటుందండి అసలు దోశ తింటే దాహం ఎక్కువ వేస్తుంది అసలు ఎన్ని నీళ్లు తాగిన తప్పికన తీరకుండా ఉంటుందండి ఈరోజు దోశలకు అయితే పల్లీల చట్నీ ఉన్నా కూడా ఇక్కడ ఒక కారం పొడి చల్ల చల్లేసుకొని చేస్తున్నాను ప్రతిసారి చట్నీ పూసేసి దోశ వేసేదాన్ని ఈరోజైతే ఈ కారం పొడి వేస్తున్నానండి ఇది ఇది గింజల పొడి అనమాట నేను ప్రిపేర్ చేశాను ఈ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను చూడండి ఎంత బాగుందో ఇడ్లీలోకైనా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది ఇలా దోశపైన స్ప్రెడ్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి చట్నీ అవసరమే ఉండదు ఒకవేళ చట్నీ కావాలనుకున్న వాళ్ళు చట్నీ వేసుకుంటారని నేను చట్నీ కూడా ప్రిపేర్ చేశాను దోశ రెడీ అయిపోయిందండి ఇంకా నేను పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను అనమాట కన్నం అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అండి సిమ్మి ఒక్కటే ఇంట్లో ఉంది ఇదండి గింజల కారం పొడి కొంచెం ఎక్కువే చేశాను అనమాట హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిదండి అసలు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది హెల్త్కి మంచిది అది కాక మనం ఇలా పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి దోశలో కానీ ఇడ్లీలో కానీ వేసుకోవచ్చు చేయడం కూడా చాలా ఈజీ అండి మనం అవిసె గింజలు తీసుకొచ్చేసి డైరెక్ట్గా తినాలంటే ఎవరు తినరండి ఎందుకు టేస్ట్ అనిపించదు కదా అని చెప్పేసి కానీ ఇలా పౌడర్ చేసి పెట్టేసి మనము ప్రతిరోజు తినే అన్నంలో ఒక ముద్ద దీంతో ఈ పొడితో మనం తిన్నామనుకోండి హెల్త్ చాలా బాగుంటుందండి నేనైతే కొంచెం ఎక్కువే చేసి పెట్టుకున్నానండి ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే మనం ప్రిపరేషన్ అయితే ఏ విధంగా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకున్నానండి ఆ కడాయిలో నేను రెండు కప్పుల వరకు నేను ఫ్లాక్సిడ్ వేస్తున్నాను అనమాట అంటే గింజలు వేసుకుంటున్నాను రెండు కప్పుల వరకు వేస్తున్నాను మిగతావన్నీ కూడా ఇదే కప్పుతో మనం కొలత తీసుకోవాలండి కొలత కరెక్ట్గా ఉన్నదంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అందుకోసమే కొలతతో నేను చేసుకుంటున్నాను అనమాట రెండు కప్పుల గింజలు తీసేసుకొని సన్నని మంట పైన మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అంటే దీంట్లో మాయిశ్చరైజ్ ఏం లేకుండా మనం తడి అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టకటక ఫ్రై చేసుకున్నాం అనుకోండి పైన మాత్రం ఫ్రై అయిపోతాయి కానీ లోపల మాత్రం కొంచెం తేమ అట్లా ఉంటుంది మనం ఈ పొడి చేసి పెట్టుకొని ఇంచుమించు టూ త్రీ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం బాగా ఫ్రై చేసుకోలేదు అనుకోండి కొంచెం మక్కు వాసన వచ్చేంత ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనం మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వచ్చి తీసుకున్నానండి ఇంకా అదే కప్పుతో మళ్ళీ ఒక కప్పు వరకు ధనియాలు తీసుకొని అదే కడాయిలో మనం ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదండి ఇవన్నీ కూడా మనం డ్రై రోస్టే చేసుకోవాలన్నమాట ఆయిల్ యూజ్ చేసేది ఓన్లీ మనం మిర్చీలు ఫ్రై చేసేటప్పుడు మాత్రమే ఆయిల్ యూజ్ చేయాలి ఇక్కడైతే ధనియాలు కూడా చూడండి ఫ్రై అయిపోయాయి అనమాట వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇక్కడ కరివేపాకు అండి బాగా వాష్ చేసేసి కొంచెంసేపు ఎండలో పెట్టుకున్నామన్నమాట ఇవి తడంత పోయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇది త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట మన కడాయి వేడిగా ఉంది కదా వేసేసి ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసామనుకోండి బాగా ఫ్రై అయిపోతుంది మనం కరివేపాకు పట్టుకునేసి తుంపేసామనుకోండి అది బాగా మనకు పలపలా అంటూ ఉండాలన్నమాట అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రం ఫ్రై చేసుకోండి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి ఫ్రై చేసుకుంటేనే మంచిగా అవుతుంది ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను నేను తర్వాత ఇందులో పుదీనా అయితే వేసానండి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పెద్ద కట్ట తీసుకొచ్చానమాట దీన్ని కూడా వాష్ చేసేసి కొంచెంసేపు ఎండలో పెట్టుకున్నాను నేను అది తడంతా పోయిన తర్వాత ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది కదా ఇది కొంచెం అయితే నాకు కొంచెం కాడలు గట్రా ఉన్నాయండి అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఈ కాడలు లేతగా ఉన్నాయండి అందుకే వేసాను అనమాట ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేశాను తర్వాత అదే కడాయిలో ఒక కప్పు వరకు నేను మినపగుళ్ళు తీసుకున్నానండి అదే కప్పు రెండా నేను శనగపప్పు కూడా తీసేసుకొని ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసుకుంటానండి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా కలర్ కూడా మారిపోయిందనమాట ఇది బాగా కలర్ వచ్చేసి మనకు మినపప్పు స్మెల్ అనేది బాగా తెలుస్తుందండి అప్పటి వరకు వేయించేసుకొని దీన్ని కూడా తీసేసి అన్నీ ఒకే ప్లేట్లో అయితే వేసుకోవాలండి సపరేట్ సపరేట్ ప్లేట్స్ అయితే అవసరం లేదండి అన్నీ ఒకే ప్లేట్లో వేసుకుంటాను అన్నీ బాగా చల్లారిన తర్వాత మాత్రమే నేను గ్రైండ్ చేసుకుంటా ఇప్పుడైతే నేను అదే కడాయిలో కొంచెం అయితే ఆయిల్ వేసానండి ఇంచుమించు ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసి అందులో కొంచెము మెంతులు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసానండి అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ అంతా వేసాను అనుకోండి అంత వేసేసి దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా మనకి చిట్టుపట్ల ఆడేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎండువిరపకాయలు అయితే వేసుకోవాలండి ఎండువిరపకాయలు అనేది మనం తినే స్పైసీని బట్టి అయితే వేసుకోవాలి అది కూడా మిరపకాయలు కూడా మనకు తత్వం బట్టి కూడా ఉంటుంది అంటే కొన్ని స్పైసీగా ఉండే మిర్చిలు ఉంటాయి కొన్ని అయితే మనము ఎంత ఎర్రగా ఉన్నా కూడా స్పైసీ తక్కువగా ఉన్న మిర్చీలు కూడా ఉంటాయి మీరు తినే స్పైసీని బట్టి మిరపకాయలు అయితే యాడ్ చేసుకోండి నేనైతే మేము తినేదాన్ని బట్టి అయితే యాడ్ చేశాను దీన్ని అంతా బాగా ఆయిల్లో చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి త్వరగా ఫ్రై అయిపోతాయిలేండి ఇంకా ఇంతేనండి మనము ఈ పొడికి వాడే ఆయిల్ మాత్రం ఒక టీ స్పూన్ అంత మాత్రం వాడతాం అనమాట చూడండి దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఈ పొడిని అయితే ఒకసారి చేసి పెట్టుకోండి మూడు నెలలు ఉన్నా కూడా మనకు ఫ్రెష్గా ఉంటుంది ఇడ్లీ దోశ అన్నింటిలో కూడా బాగుంటుందనమాట చూడండి ఇవన్నీ అదే ప్లేట్లో తీసేసుకొని తర్వాత చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా పప్పులు అయితే యాడ్ చేయాలండి అవి ఏంటంటే పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అవి ఆల్రెడీ నా దగ్గర ఫ్రై చేసినవి ఉన్నాయి కాబట్టి వాటిని ఫ్రై చేసేది చూపించలేదు మీకు ఇవన్నీ బాగా చల్లారిపోయాయండి ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పు వరకు నేను పల్లీలు అయితే వేస్తున్నాను అండి పల్లీలు ఎప్పుడు కూడా నా దగ్గర వేయించిన పల్లీలు ఉంటాయి కాబట్టి అవి యాడ్ చేశాను తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నేను తెల్ల నువ్వులు అయితే యాడ్ చేశానండి ఇదంతా కలిపి మిక్సీ పట్టేసుకున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్నానండి ఎప్పుడైనా ఏ కారం పొడి చేసుకున్నా కూడా మనము వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవరు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఒకవేళ మీరు వెల్లుల్లిపాయలు తినకపోతే మాత్రము దాన్ని అయితే స్కిప్ చేసేయండి నేనంతా బాగా గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా దీని అయితే ఉండలుగా ఉంటే చేతిలో నలిపేసుకున్నాను చూడండి పొడి అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందోనండి వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పొడి వేసేసుకొని పైన నెయ్యి వేసేసుకొని తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట నేనైతే ఇది చేసి పెట్టుకున్నాను నాకు ఇంచుమించు ఒక టూ మంత్స్ వరకు వస్తుందండి ఇడ్లీ దోశ ఏం చేసినా కూడా నేను పైన అయితే స్ప్రింకుల్ చేసి ఇస్తాను అనమాట పిల్లలకందు మా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేశానండి ఇక్కడైతే పెరుగుంది అనమాట ఫ్రిడ్జ్లో ఉంటే తీసి పక్కన పెట్టాను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం సాంబార్ కూడా చేశానండి మునక్కాయ సాంబార్ చేశానమాట ఇంకా పెరుగు కూడా తోడు పెట్టేసాను దానికైతే మూత పెట్టేసేయాలండి వంటంతా చేసేసిన తర్వాత ఒకసారి ఇల్లంతా నీట్గా సరిదేసేసుకొని ఎక్కడెక్కడ డస్ట్ ఉంది మొత్తం తుడిచేసుకోవడం అలవాటు కాబట్టి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చూపిస్తున్నాను మొన్న ఉగాది పచ్చడి చేయడానికి కుండ తీసుకొచ్చాను కదండి కుండతో పాటు నాకు ఇవి ఫ్రీ ఇచ్చారనమాట చిన్న గురుగులు బలే ఉన్నాయి నాకైతే నచ్చాయి వాటిని తీసుకుపోయి కిటికీలో పెట్టేసిన ఏదైనా కూడా ఒక బుజ్జి బుజ్జి ఐటమ్స్ చూస్తే నాకు ఎక్కడ లేని ప్రాణం వచ్చేస్తుందండి ఇంకా రైస్ కూడా పెట్టేశానమాట ఇంతకు రైస్ కూడా అయిపోయింది కన్నం వచ్చే టైం అయిందన్నమాట కన్నం వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసేయాలి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బై బాయ్ అండి